ఇంట్లో ఎన్ని తలుపులు ఉన్నా ఇంటికి అందం గేటు పెద్ద దర్వాజనే. అందుకే ఓ రూపాయి ఎక్కువైనా మాయే గేటుకు పెద్ద దర్వాజకు. తీరొక్క తీర్ల డిజైన్లు పెట్టి తయారు చేయిస్తుంటారు చాలా మంది. అట్లనే తెలంగాణ సచివాలయం గేటు పెద్ద దర్వాజా మస్తు ఘనంగా ఉంటాయి. మరిగా సీఎం సారు మంత్రులు ఉండే ఆఫీస్ అయ్యేగా మాత్రం ఉండకపోతే ఎట్లా? అందుకే ఎక్కడ తగ్గకుండా తక్కువ కాకుండా కట్టించిర్రు. అయితే అన్ని పైసలతో పెట్టించిన పెద్ద గేట్లు మాత్రం గినడమ ఎప్పుడు మూసుకొనే ఉంటున్నాయి. మరిగా దాని కథ ఏందో చూద్దాం. భార్య పథకాలు పండుగలే కాదు, కొత్త సర్కారు వచ్చినాక తెలంగాణలో అన్ని కొత్త కొత్తగానే అవుతున్నాయి. అట్లనే ఇప్పుడు సెక్రటేరియట్లు కూడా రిపేర్లు గట్టిగానే నడుస్తున్నాయట. వాస్తు లెక్కలు మూలలు మార్పులు అన్ని చూసుకొని కొత్తగా మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఇది వరకు సీఎం సార్ బండ్లు అన్ని తూర్పు దిక్కుకున్న పెద్ద గేట్లకి వెళ్ళి లోపలికి పోయేవాట. కానీ ఇప్పుడు ఆ గేటు బంద్ పెట్టి పశ్చిమాన ఉన్న గేట్లకేంచి లోపలికి పోతున్నారట. అందుకే రోడ్డుకే ఉన్న పెద్ద గేటుకు తాళం పడ్డదా అన్నట్టు. అంతేకాదు, ఇదివరకు పాత ముఖ్యమంత్రి ఉన్న 6 అంతస్తు ఆఫీసులనే ఇప్పుడు సీఎం రేవంత్ సార్ ఉంటున్నాడు. అయితే రేవంత్ సార్ కు అచ్చొచ్చిన నెంబరు 9 అట. అందుకే ఇక 9వ అంతస్తుల ఆఫీసు పెట్టుకునే ఎగురం చేసిరట. ఇప్పుడు ఇప్పటికే 9వ అంతస్తుల పనులు కూడా సురువైనాయట. మీదికెళ్లి ఆఫీసర్లు మంత్రులతోని మీటింగులు పెట్టుకొని ఇంకే 6వ అంతస్తుల సౌలతి తక్కువ ఉన్నదట. అందుకే 9వ అంతస్తులనైతే అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తున్నారట. ఎలచ్చన్ల కోడు రాకముందే పని సురువైందట, గాని ఇప్పటికి పూర్తి కాలేదు. రిపేర్లు చేయబట్టి ముఖ్యమంత్రి మీటింగులకు తిప్పలవుతున్నదట. అందుకే ఇప్పుడు బంజారాయిల్స్ లో ఉన్న పోలీసు వాళ్ళ పెద్ద బిల్డింగ్ ను వాడుకుంటున్నారు. సీఎం సార్ ఇంటికి దగ్గర పట్లనే ఉండు, వచ్చిపోయేటప్పుడు పెద్ద ట్రాఫిక్ కూడా తలగదు కాబట్టి పోలీసు వాళ్ళ పెద్ద బిల్డింగ్లనే సారు మీటింగ్ అవుతున్నాడట. అటు మరిసెన్నారెడ్డి బిల్డింగ్ ల కట్టుడు పని అంతా పూర్తయినాక సీఎం సారు మకం అటు దిక్కు మారుస్తారట. మొత్తానికి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇక సారు మార్పులు చేర్పులు చేసుకొని వాస్తు లెక్కలు అన్ని చూసుకొని ఎసంటి ఆటంకం రాకుండా పనులు అన్ని పరుగులు పెట్టాలని చూస్తున్నాడట.